మిమ్మల్ని ఇట్లా చూస్తా అని చెప్పిన పరిస్థితి ఉన్నది. రెండవది ఏంటంటే, కక్ష సాధింపు చర్యలు ఉంటాయి కానీ వారు చేసిన దాంట్లో వారు వివేకానంద రెడ్డి గారి ఉన్నది చూసిన ఆ ఎపిసోడు, అవును. నేను మొన్న ఎలక్షన్స్ లో నేను ఇటు నెల్లూరు కానీ బాపట్ల ఇటు కొన్ని ప్రాంతాల్లో ఎంపీ ఎలక్షన్స్ లో తిరిగిన క్రమంలో రాయలసీమలో అసలు ఇంత స్థాయిలో పడిపోవడానికి కారణం ఏంటని కొంచెం ఆరాధిస్తే, ఈ పెద్ద ఆయనది హత్య అనేది సరే మనము ఎక్స్ చేసిండు వై చేసిండని మనం కామెంట్ చేయడం భావ్యం కాదు, కానీ అసలు దాని మీద ఆయన పట్టించుకోకపోవడం అనేది కూడా తానే దాని వెనుక ఉన్నాడని ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. కక్ష అవును, సాధింపు బాగా అనేది ఒక గట్టిగా శిక్ష, జరిగింది. పైగా సొంత చెల్లెళ్ళే ఆరోపణలు చేయడం తోటి జనంలోకి వెళ్ళిపోయింది. నేరుగా వారి వివేకానంద రెడ్డి గారి కూతురు వారు ప్రచారం చేయడం, వారు మాతో కలిసి అంటే శర్మిలమ్మతో కలిసి తిరగడం, ఇదంతా సొంత ఇంటి వాళ్ళు చేయడం అనేది ఒకటి. కక్ష సాధింపు అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద గెలిచే ప్రతీకారం వేరు, అది ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం, అది బాబు గారు అరెస్ట్ చేసిన సంఘటన కూడా చూసిన అది బాగా తెలుగు ప్రజల్లో బాగా నాటకపోయింది. అంటే అరెస్టు అవినీతి అక్రమాలు అనేది ఒక ఎత్తుగా ఉంటాయి డెఫినెట్ గా రాజకీయంగా, కానీ అసలు ఆ సంఘటన ఏంటంటే ఆయనను అరెస్ట్ చేసిన తీరు కానీ మొత్తం తెలుగు సమాజం కొంత ఫీల్ అయిన పరిస్థితిలో ఉన్నది. అక్కడ మనోడు కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేసింది, ఇక్కడేం ధర్నాలకు మీకు పని అని ఒక ఒక కామెంట్ ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేస్తారు, చంద్రబాబు నాయుడు అక్కడ అరెస్ట్ అయితే మీరు అక్కడ చేసుకోండి అప్పుడు. అవును, వాళ్ళు ఉద్యోగులు ఏదో ధర్నాలు అవి చేద్దాం అనుకున్నప్పుడు ఐటీ ఉద్యోగులు పర్మిషన్ ఇవ్వకుండా ఆ రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ పని అన్నారు. విపరీతంగా కేసులు పెట్టించారు, ఐటీ ఉద్యోగుల మీద కేసులు పెట్టించాడు. ఎక్కడో గిచ్చితే ఎక్కడో గిచ్చితే ఎక్కడో నొచ్చినట్టు అనిపించింది అప్పుడు కూడా. సో ఏది ఏమైనా నేను ఏమంటున్నానంటే రాజకీయ కక్ష సాధింపులు అనేవి ఈ తరం రాజకీయాల్లో కొంత ఇబ్బందిని అయితే సృష్టిస్తాయి. మీరు సహేతుకమైన చర్య అయితే ఓకే, అది మంచిగానే జరిగింది. ఒకవేళ శిక్ష అది తప్పు చేసిన వాళ్ళ పట్ల కూడా శిక్ష ఇంతలా ఉండొద్దు అనుకుని ఎంతలా చెయ్యొద్దు. తర్వాత రెండవది, తన చెల్లెళ్ళ మీద కూడా కామెంట్ చేసిండు, ఏంటి వాళ్ళు చంద్రబాబు గారు పక్షాన ఉండి చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పేసి అది కామెంట్ చేసిండు. ఏకాకిగా మారడం ఒకటైతే ఆకాకి కూడా మా మీద వాలడం ఇదో పెద్ద సమస్య అయింది. అది అది మాట్లాడదాం, దయాకర్ గారు అది మాట్లాడదాము. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ శాంతి భద్రత లేకపోవడము, ఈ కక్ష సాధింపు చర్యల వల్లనే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుకు గురైంది, వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళి